మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం ఆర్కేతో వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న రాత్రి సుదీర్ఘ మంతనాలు జరిపారు ఈరోజు తన సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ని ఆర్కే కలవబోతున్నారని తెలుస్తోంది మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ ఈ మేరకు పావులు కదుపుతోందని చెబుతున్నారు ఇక ఆర్కే కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు రావడంతో షర్మిలకి పెద్ద షాక్ ఇచ్చినట్లయింది ఎందుకంటే షర్మిల ఆర్కే మీద చాలా ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీలోకి ఆర్కే చాలామందిని తీసుకువస్తారని అనుకుంది ఇక ఆర్కే షర్మిలకి షాకిస్తూ మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి చూస్తున్నారు ఇక ఆర్కే షర్మిల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల పార్టీ రెండు నెలలు కూడా ఉండదని అన్నారు అలాగే షర్మిల తెలంగాణ లానే ఇక్కడ కూడా పోటీ చేయకుండా ఉండొచ్చని అన్నారు ఇక ఆర్కే రాజకీయ జీవితం విషయానికి వస్తే మంగళగిరి నుంచి ఆర్కే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో నారా లోకేష్ను ఓడించారు రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం కల్పించకపోవడంతో ఆయన అప్పటి నుంచే అసంతృప్తితో ఉన్నారు ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించడంతో మనస్తాపానికి గురైన ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు అనంతరం వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆర్కే వైఎస్ఆర్సీపీలోకి రావడంతో మళ్లీ లోకేష్ ఓడిపోతాడు అనుకుంటే అని లేదంటే నువ్వు అని కామెంట్ చేయండి